ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలకు ముందైతే యుద్ధం మామూలుగా సాగలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వర్సెస్ టీడీపీ మధ్య ఒక పెద్ద రణరంగమే సృష్టించారు. ఇటు అధికారంలోకి మళ్ళీ జగనే వస్తాడు అని ఏ ఎగ్జిట్ పోల్ చూసినా, ఏ సర్వే సంస్థ చూసినా చెప్పింది. కానీ అనూహ్యంగా ఫలితాలు మాత్రం పూర్తిగా అంచనాలు తారుమారైపోయాయి. ఏ రేంజ్లో తారుమారయ్యాయి అంటే, ఏకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నారు, కానీ ఏకంగా 11 స్థానాలకే కైవసం అయిపోయింది వైసీపీ. 164 సీట్లు దూకుడుతో కూటమి మొత్తం అధికారంలోకి రావడమే కాదు, ఒక ప్రభంజనం సృష్టించింది. అయితే దీనిపై అనేక అనుమానాలు కూడా మెల్లమెల్లగా బయటపడుతూనే ఉన్నాయి. ఈవీఎంలలో గోలుమాలు జరిగిందని, ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, అటు కేంద్రం ఇటు రాష్ట్రం చంద్రబాబు నాయుడు మోదీ ఇద్దరి మధ్య జరిగిన ఒక పెద్ద స్కామ్ ఇది అంటూ కూడా అనేక రకాలుగా మనం పొద్దున్న లేస్తే మనం ఈ మధ్య చూస్తున్నాం. ఎన్నికలు ముగిసినప్పటికీ సుమూటుగా తీసుకొని ప్రజలిచ్చిన తీర్పును ఆస్వాదిస్తూ, రైట్ ఇక మేము మళ్ళీ లేస్తాం, మళ్ళీ దూకుడుగా పనిచేస్తామని చెప్పిన వైసీపీ పార్టీకి సంబంధించిన అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్, ఇప్పుడు మరోసారి జగన్ సంచలన ట్వీట్ చేయడం ఇప్పుడు చర్చానీయాంశమైంది, సంచలనం అవుతుంది. ఏం చేశారు, ఎన్నికల ఫలితాలపై తాను ఒక్కసారి చూద్దాం. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నీ ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నాయని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇది 100% సత్యం. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్తోనే బాగా అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఈ బ్యాలెట్ విధానానికి శ్రీకారం చుడుతున్నారు, ఈవీఎంలను నమ్మే పరిస్థితి లేదని. ఇంకా జగన్ ఏమన్నారంటే, ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయం జరగడమే కాకుండా జరిగినట్లు ప్రజలకు సైతం కనిపించాలి అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యం ఎలాంటి సందేహాలు లేని వ్యవస్థగా పురోగమించాల్సిన అవసరం కూడా ఉందన్నారు ఆయన. తొలిసారిగా జగన్ ఎన్నికల ఫలితాలపైన మరోసారి ట్వీట్ చేయడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. వాస్తవానికి ఈవీఎంల గోలుమాల్ పైన పెద్ద ఎత్తున చర్చ మనదే రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రపంచ కుబేరుడైన ఎలన్ మాస్క్ సైతం వీటిని రద్దు చేయాలి అంటూ తాను చేసిన వ్యాఖ్యలు మొత్తం దేశం మొత్తం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇలానే కాదు, చాలామంది ఈవీఎంలను అసలు ఎందుకు వాడట్లేదు, జగన్ కూడా అదే చెబుతున్నారు. అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలలో ఈవీఎంలు కాకుండా బ్యాలెట్నే యూజ్ చేస్తున్నారు, మరి మనం కూడా ఆ పద్ధతిని అవలంబించాల్సితే బాగుంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద దేశాల్లో, మంచిగా అభివృద్ధి చెందిన దేశాల్లో, మెజారిటీ దేశాల్లో వీటి వినియోగం తగ్గిస్తున్న క్రమంలో వీటిపై ఉన్న అనుమానాలు భద్రత కానీ మోసాలు చేసేందుకు ఛాన్స్ కానీ పక్కాగా కనిపిస్తున్న నేపథ్యంలో వీటిని మనం ఎందుకు వాడాలి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. నిషేధిస్తున్న కొన్ని విధాన నిర్ణయాలను కూడా గమనిద్దాం. ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఈవీఎంల ద్వారా ఎన్నికల నిర్వహణకు వ్యతిరేకంగా విధాన నిర్ణయం తీసుకున్నాయి కూడా. భారత్తో పాటు బ్రెజిల్, వెనిజియా తదుపరి దేశాలు మాత్రమే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అత్యధిక దేశాల్లో ఈవీఎంలను పూర్తిగా నిషేధించగా మరికొన్ని దేశాల్లో ఇతర పద్ధతులను జోడించి ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇక ఫిన్లాండ్, ఈ దేశం నిషేధించడానికి కారణం అవిశ్వాసం. ఫ్రాన్స్, భద్రతపై ఆందోళన. జర్మనీ దేశం వీటిని రద్దు చేశారు, ఎందుకయ్యా కారణం అంటే భద్రతపై ఆందోళన. నెదర్లాండ్స్, ఇది కూడా భద్రతపై ఆందోళనతో రద్దు చేశారు. ఐర్లాండ్, జపాన్, కజకిస్తాన్, నేపాల్, నార్వే, పర్వాగే పూర్తిగా భద్రతపై ఆందోళన, ఆర్థిక లాజిస్టికల్ భారం, అవిశ్వాసం. ఈ కారణాల వల్ల ఈ దేశాలన్నీ కూడా ఏకంగా వీటిని వినియోగించకుండా పక్కన పారేశారు. మరి మన దేశాల్లో మాత్రమే ఎందుకు ఈ కక్ష? మరి మన దేశాల్లో ఈ అన్నీ తెలిసినాక కూడా ఎందుకు ఇది? మొబైల్తో ఈవీఎం హ్యాక్ చేయొచ్చని కొందరు, మొబైల్ లేకుండా చిప్ ద్వారా కొన్ని టెక్నిక్లు ఉంటాయని మరికొందరు. కారణాలు ఏవైతేనేమి, భద్రతా లోపం చాలా తీవ్రంగా ఉంది, ప్రజాస్వామ్యమే గండిపడే దట్టుగా ఇది ఉంటుంది కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని. దీనికి గల కారణాలు అయితే ఈ రకంగా ఉన్నాయి. ఏదేమైనా జరగాల్సిన నష్టం జరిగింది, ఓడాల్సిన వ్యక్తి గెలిచాడు, గెలవాల్సిన వ్యక్తి ఓడాడు. మరి ఇక ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చిన ఈ తీర్పు అని గౌరవిస్తూనే బలమైన ఆధారాలు లేనప్పుడు కోర్టుల్లోకి పోలేము, టైం వేస్ట్ చేసుకోలేము. చాలా ఇబ్బంది ఉంటుంది, ఒక్కసారి కోర్టులోకి వెళ్ళాక సంవత్సరాల తరబడి కేసులు రన్ అవుతుంటాయి, తద్వారా మనం ఆర్థికంగా నష్టం, న్యాయం జరుగుతుందన్న నమ్మకం కూడా లేదు. కాబట్టి జగన్ దీనిపైన పెద్దగా సీరియస్గా కోర్టులకు వెళ్ళలేదు.
కానీ ఇప్పటికిప్పుడైతే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ సమయానికైతే కోర్టులకు వెళ్ళలేదు, కానీ మరి రాబోయే కాలంలో ఏమైనా సంచలనాలు బయటపడతాయి, ఏదైనా ఆధారాలు బయటపడతాయి, అది ఎటైనా తిరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఏదేమైనా జగన్ చేసిన ఈ ఎన్నికల ఫలితాలపై తాను చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ప్రజాస్వామ్యం కాపాడాలన్నా, ప్రజాస్వామ్యంలో ఎలాంటి సందేహాలు లేని వ్యవస్థగా ఒక పురోగమించాల్సిన అవసరం ఉంది అంటూనే ఖచ్చితంగా ప్రజాస్వామ్య దేశాలన్నీ ఈవీఎంలను కాకుండా బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్న ఈ క్రమంలో మనం కూడా దాన్ని అవలంబిస్తేనే బాగుంటుంది అని తాను చెప్పుకొచ్చారు. దీనికి బహుశా రాబోయే కాలంలో చాలా బలంగా కూడా దీనిపై ముందుకెళ్తారు, ఎందుకంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు చాలా చాలా ముఖ్యం కాబట్టి.